ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఎప్పుడో వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ వస్తుంది, ఇప్పుడు బ్లాగ్ పోస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు కదా. సో బాగా బిజీ అయిపోయాను. పాప పెద్దగా అయ్యే కొద్దీ పనులు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. సో అది కాక ఇంకా నా వర్క్, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరట్లేదన్నమాట. నాకు వీలున్నప్పుడు, టైం కుదిరినప్పుడే నేను వ్లాగ్స్ ఎడిటింగ్ చేస్తున్నాను. దానివల్ల బాగా లేట్ అయిపోతున్నాయి. అస్సలు ఏమనుకోకండి, ఇంకా బోల్డ్ అన్ని వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నిదానమైనా సరే పోస్ట్ చేస్తాను. ఇలాగే మీరందరూ ఎంటర్టైన్ అవుతూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వినాయక చవితి రోజు అన్నమాట, చక్కగా ముగ్గు పెట్టేసుకున్నాను. ముందు రోజే కొంచెం డెకరేషన్ అవి చేసుకున్నాను. పిండి వంటలు అంటాం కదా, అవన్నీ కూడా నైవేద్యానికి మనం స్వామివారి దగ్గర ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం అంతా కూడా డెకరేషను, వంటలు, ముగ్గులు, ఇంకా పాపను రెడీ చేయడం అన్నీ చేసుకోవడానికి కొంచెం టైమే పట్టింది. అరౌండ్ 11:30 ఆ టైంకి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయన్నమాట. సింపుల్గా కొంచెం ఫాస్ట్గా అయిపోయే విధంగానే నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే ఏం పెట్టలేదు. బట్ దీనికి కూడా బాగానే టైం పట్టింది. సో మొత్తానికైతే ఇలా బుజ్జ వినాయకుడిని మా ఇంటికి తీసుకొని వచ్చాము. ఇలా మేము డెకరేషన్ చేసుకొని ఇలా మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నామన్నమాట. ఆ రోజైతే శ్రియాంశి అయితే వినాయక చవితి రోజు చాలా అలరే చేసింది. అవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి. అలాగే నిమజ్జనం కూడా మేము ఉల్లికల్లో చేసుకున్నాము. అంటే మా అత్తగారి ఊర్లోకి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఎలా జరిగింది అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడండి. ఇంకా నేనైతే నైవేద్యము అన్నీ కూడా సిద్ధం చేశాను. ఇంకా కొన్ని పూజకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. అక్కడైతే నేను, మా హస్బెండ్, పాప చక్కగా కూర్చొని కథలు, శ్లోకాలు చదువుకుంటూ చక్కగా పూజ చేసుకున్నాము. ఇంకా శ్రియాంశి ఎలా చేసిందో మీరే చూడండి ఈ వీడియోలో. స్వామికి నైవేద్యం పెట్టావా? మళ్ళీ తినమని చెప్పు స్వామిని. తినిపిస్తున్నావా స్వామికి? కానీ నువ్వు అది ఎంగిల్ చేసావు కదా, ఎట్లా నువ్వు తిని తినిపించకూడదు స్వామికి. నువ్వు తినేది పెట్టకూడదు స్వామికి, వేరేది పెట్టాలా? వేరేది పెట్టాలా? వేరేది ఏం పెడతావు? ఏంది అది, ఇంకో కొబ్బరా? నువ్వు తినందా? వావ్, తినలేదా? ఎందుకు తినలేదు? శ్రియాంశి, భోంచేద్దామా? ఇంకా అన్నం తిన్నామా? ఏంటది అది? ఒక్క పొడి తినకూడదు. భోంచేద్దామా? స్వామికి పెట్టినావా శ్రీయాంశి? ఏంటి శ్రీయాంశి, బొంగులు ఒకటే తింటున్నావా? నీ ఫేవరెట్ కదా, బాగున్నాయా? లెమన్ రైస్ వద్దా? అది చూడండి ఎలా తింటుందో. ఎక్కులు వస్తున్నాయి నీకు శ్రియాంశి, ఎక్కులు వస్తున్నాయి నీకు. వాటర్ తాగు.
ఎక్కడున్నాయి వాటర్? తాగుతావా? సరే నాకు అన్నం పెట్టు త్వరగా, ఆకలి అవుతుంది. డాడీకి నాకు అన్నం పెట్టు, అన్నం పెట్టు. అది కాదు, నాకు అన్నం పెట్టు, త్వరగా అన్నం పెట్టు. ఇది పెట్టు, స్వీట్ పెట్టు ఫస్ట్, స్వీట్ ఇది ఇది పెట్టు. అది పెట్టు, అవి కుడాలు అంటారు. ప్లేట్లో పెట్టు, ప్లేట్లో పెట్టు. ప్లేట్ ఉంది కదా అక్కడ పక్కన. ఇదిగో శ్రియాంశి, అదిగో ప్లేటు. డాడీ కూర్చోను, డాడీ కూర్చో, అన్నం పెడతాను. అన్నమంట తిను గోపాల్, ఫస్ట్ నెయ్యి వడ్డిస్తుంది. నెయ్యి ఏం చేసుకుంటాం? అబ్బబ్బబ్బబ్బా, అంత పడిపోయా. ఫస్ట్ కుడాలు పెట్టి తర్వాత నెయ్యి వేయాలమ్మా. నెక్స్ట్ ఈ ఐటమ్ పెట్టు, పెట్టు పెట్టు. థ్యాంక్ యూ. ఇంకొక ఐటమ్ పెట్టు. అది కాదు ఇది. థ్యాంక్ యూ. దానికి బద్ధకం అయింది చూడు, పొంగులో పెడుతుంది చూడు ఫస్ట్ వచ్చి. లెమన్ రైస్, మమ్మీకి, మమ్మీకి పెట్టు. నేను స్వీట్ తినలే ఇంకా, అప్పుడే లెమన్ రైస్ పెడుతున్నావు. అబ్బా ఎంత ప్రేమగా వడ్డిస్తున్నారు, అది చూడు. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పు ఫస్ట్. వంటలు బాగానేనా, బాగానా, బాగానేనా, బాగానా చెప్పు. బాగుంటాయి, చాలా బాగుంటాయి కదా. శ్రియాంశి చాలు, ఇంకా నాకు మూత పెట్టు. రైస్ పైన మూత పెట్టు శ్రియాంశి, రైస్ పైన మూత పెట్టు. అబ్బాబా పడేస్తుంది, అన్నం పడేస్తుంది అది. ఏంటి స్వామిని ముక్కోలా పో. పిలుచుకొని వచ్చిందా స్వామిని ముక్కుందిరా అని పిలుచుకొని వచ్చింది. చూసారా శ్రియాంశి ఎలా అల్ల చేస్తుందో, ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఇది వినాయక చవితి వ్లాగ్, ఇప్పుడు ఇంకా స్పష్టంగా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కటి మాట్లాడుతుంది. చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయన్నమాట పిల్లలు మాట్లాడుతూ ఉంటే. ఇంకా న్యాచురల్గా మేము ఇంట్లో ఎలా ఉంటామో అలా పోస్ట్ చేశాను, వితౌట్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఏం లేకుండా. మా ఇంటి కింద వినాయకమయ్య పెట్టారనమాట, సో అది పూజేస్తున్నారు అక్కడ. క్లైమేట్ అంతా ఇలా ఉంది. ఆ రోజు మార్నింగ్ అంతా కొంచెం భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము, ఇంకా ఈవినింగ్ అయితేనే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో నేను దీప వాళ్ళ ఫ్యామిలీ అలా ఆశ్రమం ఉంది మా ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళేసి తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, లలితమ్మ టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. बोलो गणपति महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय.
ఫస్ట్ డేకే మేము నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ కింద వినాయకుడు పెట్టారు కదా, అక్కడ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ తీసుకెళ్ళి పెట్టేశారు. ఎందుకంటే ఇంక అక్కడే ఉందనుకోండి, 3 డేస్ వరకు ఇంక అక్కడే మనం పూజ చేయాలి. శ్రీయాంజీ కొంచెం బాగా అల్లరి కదా, అన్ని పీకేస్తుందనే భయంతో. సో ఇక్కడ వచ్చేసి ఉల్లికల్లు లేదన్నమాట. సో మేము మరుసటి రోజు అంటే నిమజ్జనం రోజు 3rd డే వెళ్ళాము. నిమజ్జనం ఎలా చేస్తారు ఉల్లికల్లో, ఇక్కడైతే ఉట్టి కొడుతూ ఉన్నారన్నమాట. ఇంకా నిమజ్జనం చూడండి ఎలా జరిగిందో ఉల్లికల్లో. ఏమి వేస్తానంటే అయిపోయిందా? అన్నమాట వినాయక చవితి బ్లాగ్ వచ్చేసి చాలా బాగా జరిగింది కదా, మీరందరూ ఎంటర్టైన్ అయ్యారు కదా. సో ఉల్లికల్లులో మా అత్తగారు ఊర్లో నిమజ్జనం అయితే ఇలా చేసుకున్నారనమాట, మా ఆయన కూడా కలర్లు పూసుకొని. సో ఇలా బాగా సందడిగా జరిగింది. ఇదిగోండి గోపాల్ని ఇలా చూసేసి అంటే శ్రియాన్షి బాగా భయపడిపోయిందనమాట, డాడీ చూడు అనేసి. సో ఇదనమాట మొత్తానికి బ్లాగ్. అయితే మీరందరూ కూడా ఎంటర్టైన్ అయ్యారనే అనుకుంటున్నాను. ఎంటర్టైన్ అయితే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారా, కొత్త వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు.
మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్స్లో కలుసుకుందామా. వీడియో కాస్త లేట్ అయినా తప్పుగా అర్థం చేసుకోకండి, నాకు వీలున్నప్పుడే నేను పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు మరోసారి థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.